వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ధన్యవాదములు క్షేత్రాల్లో గత ఏడాది అద్భుత ఫలితాలు నమోదు చేసిన నూతన మినుము వంగడం ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఈ నూతన మినుము వంగడం ప్రస్తుతం రెండవ మినిక్ దశలో ఉంది పల్లాకు తెగులును సమర్థవంతంగా తట్టుకుంటున్న ఈ వంగడం సాగుకు క్షేత్రస్థాయిలో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపించడం కనిపిస్తోంది ఎనభై ఐదు రోజుల పంట కాల పరిమితితో ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాళ్ల దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్న ఈ నూతన మినుము వంగడాన్ని కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం అయినపూర్ గ్రామ అభ్యుదాయ రైతు కొల్లి సాంబశివారెడ్డి సాగు చేసి ఉన్నారు ఈ నూతన మినుము వంగడం సాగులో ఆయన అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం ంశేవరెడ్డి గారు గతంలో మినుము సాగులో పల్లాకు తెగులు వల్ల చాలా నిరుత్సాహపూరితమైన వాతావరణం ఉండేది దిగుబడి వచ్చేదాకా మన చేతుల్లో ఉండేది కదా పంట పరిస్థితి అనేది అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి పల్లాకు తెగులు తట్టుకునే వంగడాలు జీబీజీ వన్ కానీ టీబీజీ వన్ నాట్ ఫోర్ కానీ ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు కానీ ఇలాంటి రకాల అందుబాటులోకి వచ్చాక కొంత పరిస్థితుల్లో మార్పు వచ్చింది అయితే ఇప్పుడు గత సంవత్సరం నుంచి మంచి వంగడాలు అంటే ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు అందుబాటులోకి వచ్చింది దీని పరిస్థితి ఎలా ఉందంటారు క్షేత్రస్థాయిలో గత ఏడాది రైతులు అమితంగా ఆసక్తి చూపించడం కనిపించింది తొమ్మిది వందల నాలుగు రకాలు సాగు చేయడానికి అయితే విత్తనం అందుబాటులో లేదు మీ క్షేత్రంలో ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు దీని పరిస్థితి ఏంటి ఈ లాస్ట్ నవంబర్లో ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు నాకు ఒక కిలో ఇచ్చారండి కిలోని నేను పన్నెండు సెంట్లు వేసాను పన్నెండు సెంట్లు వేస్తే నూట ముప్పై కిలోలని నూట ముప్పై కిలోలని మళ్ళీ వదిలిపెట్టకుండా నేను మార్చి నెలలో వేస్తాం జరిగింది మార్చి నెలలో వేస్తే అప్పుడు మే నెలలో బాగా విపరీతంగా అగ్గులు వచ్చి చెట్టు అయితే చాలా బాగా పెరిగింది ఆరోగ్యంగా ఉంది ఎక్కడా లేదు పూత బాగా వచ్చింది కాకపోతే మే ఇరవై ఐదు రోణి కార్తీ ఎండలకి చెట్టు పచ్చగానే ఉండడం జరిగింది కాయ పూత అంతా రాలిపోతడం జరిగింది సరే దాన్ని దున్నేసాను తర్వాత మళ్ళా తొలకరికి నా పక్క పెట్టాను దాంట్లో కూడా ఐదు అడుగులు ఆరు అడుగులు ఎత్తు పెరిగిందండి నేను ఇట్లా పట్టుకుంటే మొక్క కింద దాకా వచ్చింది చాలా మంచి కాపు వచ్చింది ఆ విత్తనాన్ని తల కాసిని ఇచ్చాను ఇక చివరికి నాకు వచ్చేదానికి ఎత్తనాలు లేకపోయేదానికి ఇది చాలా పెద్ద చెట్టు చేస్తుంది కదా ఎందుకని ఆలోచించి మొక్కజొన్న వేసే బెజ్జాలు వేసే దాంతో బెజ్జాలు వేయించానండి అది లైన్కి లైన్కి ఇరవై రెండు అంగులాలు గ్యాప్ ఉంటుందండి మొక్కజొన్న వేసేది మొక్కకి మొక్క తొమ్మిది అంగులాల్లో ఉంటుందండి దాంట్లో ఒక్కో బెజ్జంలో రెండు గింజలు వేసాను ఎకరానికి మూడు కిలోలు ఇవ్వండి సాధారణంగా రైతులు మాగాణులు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు మెట్టలు అయితే తొమ్మిది నుంచి పన్నెండు కిలోల వరకు విత్తనం వాడుతున్నారు మేము ఇంత తక్కువ విత్తనంతో ఎలా సాగు మీరు నాకు గత అనుభవం ఏంటంటే ఇది చాలా పెద్ద చెట్టు చేస్తుంది కదా ఇప్పుడు దగ్గర దగ్గర అయితే కాపు గాలాడక కొంత ఒత్తు మీద కాపురాక దెబ్బతింటుందని నేను మన దగ్గర విత్తనాన్ని తక్కువ ఉంది ఆ తక్కువ విత్తనాన్ని వాడుకుందామని ఒక ప్రయోగం చేద్దామని చేశానండి దాంతో ఇది ఎక్సలెంట్ వచ్చింది తర్వాత ఇప్పుడు ఎక్కడా గ్యాప్ కనబట్టలేదు అంత బాగుంది మామూలుగా విత్తినట్టు దానితో ఎక్సలెంట్ కలిసిపోయింది గాలి ఆడింది పైర్ కి మామూలు సాగు చేస్తే దూరంగా పెడితే అలుకోవడం కష్టం అయితే ఈ రకంలో ఉన్న ప్రత్యేక లక్షణంగా కనిపిస్తుంది ఈ రకం చాలా చాలా పెద్ద చెట్టు చేస్తుంది ఇప్పుడు నేను నా చేతిలో ఉండేది చాలా చిన్న చెట్టు ఇది ఐదు అడుగులు ఆరు అడుగుల చెట్టు కూడా చూశాను నేను అంత కూడా పెరిగింది నేను అది ఇప్పుడో తీసి లాంఫా పంపితే ఎక్కడ గట్టు మీద బీకరా ఎక్కడ తీసేటంటే చేలోదే సార్ ఇంత బాగా వచ్చిందని నేను ఒక మొక్క కాదు ఆరు మొక్కలు బీకాలి చూపించాను అంటే అండి అప్పుడు అంత బాగా వచ్చింది కదా ఇది బాగా బాగుతుంది కదా అని నేను ఆ ప్రయత్నం చేశాను ప్రయోగం అది సక్సెస్ అయింది చిన్న మొక్క అంటున్నారు మీ పాలంలో సుమారుగా ఎన్ని కాయలు ఉన్నాయండి దీంట్లో నూట అరవై కాయలు ఉన్నాయండి దీనికి నూట అరవై కాయలు ఉన్నాయి చిన్న మొక్కలు చిన్న మొక్కలు ఎన్ని గమనించారు మీరు కాయల సంఖ్య రెండు వందల యాభై కూడా మూడు వందలు కూడా గమనించానండి ఆగస్టు చివర్లో వేసానండి ఇది ఒక ఎకరం ఇరవై సెంట్లు వేసాను అంత అద్దెగా ఇంకో వర్షాలు కొత్తనా నాకు పన్నెండు పది బస్తాలు పది గింటలు అయినాయి ఎకరానికి ఎకరానికి బాగా వర్షాలు ఎక్కువగా పడుతున్నా కానీ అయినా కానీ అదంతా సీడ్కి సో ఎకరానికి మీరు ఎంత దిగుబడి సామర్థ్యం ఉందంటారు దీనికి అసలు దీనికి పన్నెండు అసలు మామూలుగా ఆడతా పడితే రైతు వేసుకున్నా పన్నెండు అవుతుందండి పన్నెండు క్వింటాల్ డెఫినెట్ అండి ఏమాత్రం తగ్గదు చెట్టు పెరుగుదల ఏమన్నా నార్మల్ మందులు కొట్టుకుని గ్యాప్ ఒత్తు మెయింటైన్ చేస్తే అవదు కొంతమంది ఇరవై ఐదు కిల్లోలు కూడా చల్లుతున్నాను అంటారు అది ఇక నువ్వు పైరు అవుతుంది కానీ పంట ఉండదండి కింద గాలి ఆడక పైరు ఇబ్బంది పడి ఇప్పుడు పోత దశలో టూ టైమ్స్ నీళ్ళు పెట్టా ఏమి పూత రాలేదు కాపు తగ్గలేదు మళ్ళీ ఇంకా ఇంకా చెట్టు ఆరోగ్యంగా వస్తుంది బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీ పైన కింద కాపు తయారవుతుంది అక్కడక్కడ పూత కూడా కనిపిస్తాం మామూలుగా సహజంగా మినుకి ఒక్కసారి కా నీళ్ళు పెడతాం ముప్పై ఐదు రోజులు నలభై రోజులు మధ్య లోపే పెట్టేస్తాం అలాంటిది దీనికి నేను నాటిన తర్వాత ప్రతి ఇరవై ఐదు రోజులకి ఇప్పుడు డెబ్భై ఏడు రోజులు మూడు సార్లు నిలబెట్టా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ నిలు అసలు ఎక్కడ నాకు మొక్క వడబట్టు కానీ చచ్చిపోవటం కానీ నీళ్ళలో ఒక మొక్క తెగులు వచ్చేది ఇది కానీ ఎక్కడ చేయని మీద ఎక్కడ జరిగినా కనపడలే సమస్య అనేది కనిపించలేదు కనిపించలేదు కాయ కూడా చాలా గింజ బాగా తయారవుతుంది లావుగా వస్తుంది ఎప్పుడు ఎప్పుడు విత్తారండి మీరు ఇది నవంబర్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ డెబ్బై ఏడు రోజులు ఇట్లాంటి పొలం అండి ఇది ఇది మాగాడి మేరక మాగాడి పొలం అన్నిటికీ అనుకూలమైంది ఈ వంగడాన్ని ఏ కాలాల్లో సాగు చేసుకోవచ్చు అంటారు ఎనీ టైం ఎనీ టైం సాగు చేసుకోవచ్చు నో డౌట్ దీనికి ఆ గ్యారెంటీ నేను ఏడు పదిహేను అని చెప్తారు కదా ఏషియన్గా బట్టి చెప్తున్నా ఇది పోయిన నవంబర్ నుంచి ఇప్పుడు నవంబర్ వరకు ఏదో టైంలో నా పైరే ఉంటానండి జనవరి ఫిబ్రవరి ఏ నెలైనా వేసుకోవచ్చు ఏ నెలలైనా వేసుకోవచ్చు చెట్టు పెరుగుదల లక్షణం ఏ విధంగా చెట్టు పెరుగుదల అన్ని బాగుంటుందండి ఎక్సలెంట్ బాగా పెరిగిద్ది ఇది ఒక లాం ఫార్మాలి చేసిన అద్భుతం అనుకోవాలి ఈ సీడ్ని గురించి తొమ్మిది వందల నాలుగు రైతుల పార్టీ ఒక వరం అని చెప్పాలి ఇప్పుడు గింజ నాణ్యత ఏ విధంగా ఉందండి గింజ నాణ్యత చాలా ఎక్సలెంట్ లావు పాలిష్ ఇక చూడండి గింజలు చాలా అద్భుతంగా ఉంటాయి బండ పాలిష్ అండి లావు పాలిష్ కిందే వస్తుంది లావు కిందే వస్తుంది మార్కెటింగ్ ఎలా ఉందండి ఈ మినిమి రకానికి అంటే ఇప్పుడు మినిమం ఇప్పుడు మామూలుగా ఎనిమిది వేలు ఉందేమో అంటే జనరల్ వెరైటీస్ అన్నీ ఇప్పుడు ఇది వచ్చేసేదలకి అంటే కిలో వచ్చి విత్తనాలు నూట అరవై దాకా అమ్ముతున్నారు అక్కడ గవర్నమెంట్ రేటు మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఆ అమ్ముకోవచ్చు పల్లాక్ వైరస్ తట్టుకుని అటు రైతుకి భరోసాని ఇచ్చే రకంగా చెప్పుకోవచ్చు దీన్ని అలా రైతుకి నిద్రపోవచ్చు ఈ వెరైటీ వేస్తే అంత మంచిది ఏ మాత్రం లో అనుభవం లేని రైతు వేసినా కానీ కొంచెం మినిమం ఫోర్ టైమ్స్ ఏదన్నా నార్మల్ మందులు కొట్టినా కానీ బాగా దిగుబడి వస్తుంది మీరు ప్రత్యేకంగా మూడు కిలోల విత్తనాన్ని ఎకరానికి సాగు చేస్తున్నారు వర్షల్లో నాటిచ్చారు ఖర్చు ఎంతైందండి మనకి దీనికి అదనంగా ఏమైనా ఖర్చు అదనంగా ఏమవలేదండి ఆ వారి విత్తనం బోల్డ్ అంత కలిసి వచ్చింది కదండి నాకు మూడు ఎకరాలకి పది మంది పెట్టారు పది మందికి మూడు వేల రూపాయలు కూలిచ్చా ఇచ్చా అంతే కూలీలకి ఆ విలువ మీకు విత్తనం కలిసి వచ్చింది ఆ వేళ మూడు వేల ఆరు వేల రూపాయలు విత్తనం కలిసి వచ్చింది నాకు మధ్యలో యాజమాన్యం ఏం చేశారు మీరు మధ్యలో ఒకసారి కలుపు మందు కొట్టాను ఒకసారి కలుపు కూడా తీపిచ్చాను కలిపి మంది ఎప్పుడు కొట్టారు ఏం కొట్టారు ఇరవై ఐదు రోజుల తర్వాత పూజ ఫ్లెక్స్ ఏదో ఉంటే కొట్టాను తర్వాత ఒకసారి అంటే లైన్ షూయింగ్ కాబట్టి గ్యాప్లు క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి పెద్ద కలుపు ఏడెనిమిది మందితో ఇచ్చేశాను ఒక ఏడైదు మంది కూలి సరిపోయింది ఒక పూట ఎరువులు ఏమైనా ఉంది ఇచ్చారా ఎరువులేమి ప్రత్యేకంగా దీనికి ఏం లేదండి ప్రతి స్ప్రేలోనూ మైక్రోన్యూట్రిన్స్ అవి కలుపుతూ ఉంటాను ఇప్పటికి నాలుగు స్ప్రేలు కొట్టాను కలుపు మందు కాకుండా ఇంకా పురుగు మందులు ఏమైనా వాడేరా పురుగు మందులు కొంచెం లైట్గా వాడుతుండే అసలు పురుగు వచ్చే లక్షణాలు కూడా ఎక్కడ కనపడలేదు ఏదో ఇక్కడ మనం ముందు జాగ్రత్త సేరీగా పురుగుకి వాడటం తప్పితే పురుగు వచ్చి మందు కొట్టాలనే లక్షణం ఎక్కడ కనపడలే నాకు ప్రస్తుతం మన ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి దీనికి కానీ పన్నెండు వస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు నా పన్నెండు క్వింటాల్ పన్నెండు క్వింటాల్ వస్తుంది అనుకుంటున్నాను రావాలి కూడా డెఫినెట్ మనకి మొత్తం ఖర్చు ఎంత అవుతుందండి ఎకరానికి ఎకరానికి ఖర్చు వచ్చేసేది ఇప్పుడు నాలుగు స్ప్రేలు ఆరు వేలు ఫస్ట్ ఒక ఒక ఎకరానికి పదివేలు అవుతుందండి సుమారు పదివేలు ఖర్చు అవుతుంది అండి మనం విత్తనం పది క్వింటాళ్ళు వచ్చినా కూడా లక్షణ ఆదాయం వచ్చే అవకాశం ఉంది అవకాశం వచ్చే అవకాశం ఉంటుందండి చాలా బాగుంటుందండి నేను అది వచ్చింది కూడా ఎందుకంటే నేను మెట్లో వేసాను వేసింది నా ఆగస్టు ఆఖరికి వేసాను మొన్న డిసెంబర్లో అమ్మాను విత్తనాలు పది గంటలు రెండు లక్షల రూపాయలు వచ్చినాయండి యాభై వేలు ఖర్చులు పోతే లక్షన్నర వేలు నెట్ ముప్పై వేలు అయింది ఖర్చు అంటే దానికి కొంచెం ఎక్కువైంది వానాకాలం కదా కొంచెం ఇంకా అదనంగా రెండు మూడు స్ప్రేలు ఎక్కువ పట్టింది రెండు ఎకరాలకి ఎకరం ముప్పై సెంట్కి ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు మినుము రకం గురించి గుంటూరు జిల్లా కొల్లిపారి మండలం తుములూరు గ్రామ అభ్యుదాయ రైతు రామిరెడ్డి ఏమంటారో ఇప్పుడు చూద్దాం రామిరెడ్డి గారు మీరు కూడా ఈ ఎల్పిజి తొమ్మిది వందల మినిమ రకాన్ని సాగు చేస్తున్నారు ఏ విధంగా ఉన్నాయండి దీని ఫలితాలు గత సంవత్సరం మీరు కూడా సాగు చేశారా ఈ గత సంవత్సరం సైజు లేదండి ఈ ఎల్బిజీ నాలుగు సామేశ్వర రెడ్డి గారు నాకే ఈ సంవత్సరం డిసెంబర్లో ఒక ఏడు కేజీలు విత్తనాలు ఇచ్చారు నేను గతంలో ఆయన సేన్స్ చూసి విత్తనాలు కావాలని అడిగితే ఇచ్చారు ఇది వర్ష వర్షము కూడా బాగా పోత మీదన్నప్పుడు అధిక వర్షాలు పడినప్పుడు కూడా ఈడింగ్ ఇచ్చింది చెట్టు బాగా పెద్ద చేస్తుంది పల్లాకు తెగులు అసలు దీంట్లో పాలిస్ రకం లేదు కాయ కూడా లావుంది విత్తనాలు కూడా నాలుగైదు కేజీలు మెట్కి నాలుగు కేజీలు మూడు కేజీ విత్తనాలు కూడా గుచ్చుకుంటూ సరిపోతాయి చాలా మంచి వెరైటీ అంటే చెట్టు చేత అధికంగా చేయటం వల్ల విత్తనం మూత తగ్గుతుంది ఎకరానికి ఎంత విత్తనం సరిపోతుంది అంటారు అసలు ఈ మన సీడ్ ద్వారా అయితే ఐదు ఆరు కిలోలు జరుగుతుంది మనుషులు కూర్చుంటే నాలుగు కిలోలు జరిపోతుంది మెట్ట మెట్టలో అయితే ఎన్ని కిలోలు మాఘణలు అయితే ఎన్ని కిలోలు మాగాలు అయితే చల్లితే కొన్ని గింజలు పైనబడి అటు పోతాయి కాబట్టి మాగాణ్లు అయితే తొమ్మిది పది కిలోలు చల్లుతారు ప్రత్యక్షంగా కనపడుతుంది ఉండక ఎక్కువ ఒత్తే కాడ రిజల్ట్ తక్కువ ఉంటుంది పల్తకున్న కాడ విపరీతంగా పడుతుంది కాయల విధంగా గమనించారు కాయలు ఒక పెద్ద చెట్టుకి రెండు వందల రెండు వందల యాభై కాయలు కూడా ఉన్నాయి చిన్న చెట్టుకి కూడా నూట యాభై కాయలు ఉన్నాయి అందుకని కొమ్మల శాతం కూడా ఎక్కువ చివరిగా ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు మినిమం వంగడం గురించి మీరు ఏం చెప్తారు నమ్మకం ఏర్పడింది ఎందుకంటే చెప్తే వేరు చూసేది వేరుగా ఉంటుంది అందుకని చెప్పి మేము కావాలని ఇప్పుడు నేను మొన్న శివాడి గారు వర్షంలో పడినా కానీ అని పది గంటలు అయినాయి కాబట్టి నేను మొన్న జనవరిలో ఒక డెబ్భై సెంట్లు సాగు చేస్తాను ఇప్పుడు నెల రోజులు చల్లి ఎలా ఉందండి మొక్క బాగుంది మొక్క బాగుంది మంచిత్వం అని ఎన్నుకుంటున్నాం కాబట్టి బాగా చూసాం కాబట్టి గట్టిగా నమ్మకం మనకి కాసిద్దు అనే నమ్మకం తోటి చల్లుతున్నాం కూడా ఇది ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు మినుము రకాన్ని రైతుల పాలిట వరంగా అభివర్ణిస్తున్నారు రైతు సాంబశివారెడ్డి పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకోవటం చీడపీడల బెడదను సమర్థవంతంగా అధిగమించటం అలాగే దిగుబడి సామర్థ్యం పది నుంచి పన్నెండు కింటాళ్ళు దిగుబడి ఉండటం రైతులకు అన్ని విధాలుగా ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించే అవకాశం కల్పిస్తోంది ఈ నూతన మినుము వంగడం తెలుగు రాష్ట్రాల్లో మున్ముందు ఈ మినుము వంగడం సాగు వేగంగా విస్తరిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు